అందరూ డ్రామా వార్డు సచివాలయ ఉద్యోగులకి నమస్కారం అండి. మనకి డిఏ అరియర్స్ అమౌంట్ మొత్తం 4 జీవోల ద్వారా రావాల్సింది చూసినాము. అంటే క్రితం వీడియోలో, అంటే దీని ముందు వీడియోలో మనం ఎవరెవరికి ఎంత రావాలి అనేది 2019 రిక్రూట్ అయిన రామవాడు సచివాలయంలో 23,120 బేసిక్ పేతో స్టార్ట్ అయిన వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ, పంచాయతీ సెక్రటరీ రేట్ 5 లక్షలకు సంబంధించిన వివరాలని చూసినాము. ఈ వీడియోలో 2019 రిక్రూట్ అయిన ఇతర ఉద్యోగులందరూ, అంటే 22,462 బేసిక్ పేతో జూలై 1, 2022 రెగ్యులర్ అయిన ఉద్యోగులకి రావాల్సిన డిఏ అరియర్ వివరాలను చూద్దాము. ఇక్కడ మనకి జీవో నెంబర్లు 4 ఉన్నాయి. ఈ 4 జీవో నెంబర్లకు సంబంధించి ఈ రెడ్ కలర్లో ఉన్న డేట్లు అయితే అయిపోయినాయి. అరియర్ అమౌంట్ రావాల్సిన డేట్లు, జీవోలో మెన్షన్ చేసిన డేట్లు అనేవి పూర్తిగా అయిపోయినాయి. అంటే ఈ డేట్లు అయితే అయిపోయినాయి. ఆ డేట్లలో రావాల్సినవి రాలేదు. అలాగే ఇక్కడ గ్రీన్ కలర్లో ఉన్న డేట్లు ఇంకా రావాల్సి ఉంది. గ్రీన్ కలర్లో ఉన్న డేట్లకు సంబంధించిన వివరాలు ఇంకా రావాల్సి ఉంది. ఆ జీవో కాపీలన్నీ మన టెలిగ్రామ్ ఛానల్లో పిన్ చేసి ఉన్నాయి. జీవో పీడిఎఫ్ కాపీలు జీవో నెంబర్తో. ఇక్కడ జీవో నెంబర్ 66 ప్రకారం, అంటే డిఏ 20 నుంచి 22.75 పెరిగింది. అంటే డిఫరెన్స్ 2.73% డిఫరెన్స్ అనేది. ఆ డిఏకి సంబంధించి మనకి జూలై 2022 2460 బేసిక్ పే, అలాగే జూలై 2023 బేసిక్ పే డ్రా చేసిన వాళ్ళకి సంబంధించి డిఏ జీవో 66 ప్రకారం 7,357 రూపాయలు రావాల్సి ఉంది. అరియర్ అమౌంట్ ఆల్రెడీ మనకు రావాల్సింది, అంటే జీతంలో స్టార్ట్ అయింది అన్నమాట. జీతంలో స్టార్ట్ అయ్యి వచ్చేసింది అంతకుముందు నుంచి, ఫ్రమ్ డేట్ నుంచి రావాల్సి ఉందన్నమాట. అంటే ఇది 1/7/2023 నుంచి ఇచ్చినారు, కానీ ఎఫెక్టివ్ డేట్ వచ్చేసి ఆ జీవో డిఏ ఎఫెక్టివ్ డేట్ 1/1/2022. కాబట్టి ఆ మధ్య పీరియడ్కి డిఏ అరియర్ అమౌంట్ 7,357 రూపాయలు రావాల్సింది. అలాగే 113 జీవో నెంబర్ 113 సంబంధించి 3.64% ప్రకారం మనకి 13,176 రావాల్సింది. అలాగే జీవో నెంబర్ 28 ప్రకారం 12,479 రూపాయలు, డిఏ జీవో నెంబర్ 30 ప్రకారం 10,098 రూపాయలు డిఏ అరియర్ అమౌంట్గా అందరూ గ్రామవార్డు సచివాలయ ఉద్యోగులు, అంటే 2019 రిక్రూట్ అయిన ఉద్యోగులు 2022 జూలైలో రెగ్యులర్ అయ్యి 22,460 బేసిక్ పే తీసుకున్న ఉద్యోగులకి రావాల్సిన అరియర్ అమౌంట్ వచ్చేసి 43,112 రూపాయల దాకా ఉంది. 43,113 రూపాయల దాకా రావాల్సి ఉందన్నమాట. ఇలా ఇవి సమాచారం కోసము పోస్ట్ చేస్తూ ఉన్నాను. ఇంకా వివరాలు, అంటే సమాచారం కోసమే ఇవి ఎప్పుడు వస్తాయనేది ఎవరికి తెలియదు. ఆ స్క్రీన్లు అనేది ఇంకా ఎనేబుల్ కాలేదు, డిఏ అరియర్ అమౌంట్ స్క్రీన్లు అనేవి. అవి ఎనేబుల్ అయినప్పుడు మనం బిల్ సబ్మిట్ చేసుకోవడానికి ఉంటుంది. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి, అలాగే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఇంకా వాట్సాప్ ఛానల్లో కూడా మీరు ఈ వివరాలని ఎప్పటికప్పుడు పొందుతూ ఉండవచ్చు. ఇప్పుడు 2020 రిక్రూట్ అయిన వాళ్ళది చూద్దాము. 2020 రిక్రూట్ అయిన ఉద్యోగులు సంబంధించి నెక్స్ట్ వీడియోలో చూద్దాము. థ్యాంక్ యూ అండి అందరికీ.